లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గోవా న్యాయస్థానం తరుణ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో పోలీసులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. कोर्ट ने हमें बोला है कि हमारी एंटिसिपेटरी बेल कोर्ट मंजूर नहीं कर रही है और हमने पहले ही कोर्ट को कहा था कि हम इन्वेस्टिगेशन ज्वाइन कर रहे हैं और हम ऑलरेडी मिस्टर तेजपाल ऑलरेडी ज्वाइन कर चुके हैं. माओइस्ट माजी केंद्र कमिटी सभ्युडु श्रीरामुलु श्रीनिवास अलियास पापन्न सुदर्शन हाईकोर्ट बेल मंजूरु चेयडंतो शनिवारं सायंत्रं चेर्लपल्ली केंद्र कारागारं नुंडि विडुदलय्यारु. माजी होममंत्री ఎలిమినేటి మాధవరెడ్డి हत्य केसुलो ईन प्रधान निंदितुडु. श्रीरामुलु श्रीनिवास नल्गोंड जिल्ला अरवपल्ली मंडलं तिम्मापूर् ग्रामंलो जन्मिंचारु. अलागे श्रीरामुलु श्रीनिवास पै ओरिसातो पाटु राष्ट्रंलो पलु केसुलु उन्नायि. अलागे पलु पोलीस् स्टेषन्ल पेल्चिवेत केसुल्लो ఈ మధ్య విముక్తి లభించింది. ఆయన విడుదల సందర్భంగా శ్రీరాముల శ్రీనివాస్ తల్లి సుగుణమ్మ, భార్య విమలతో పాటు కుటుంబ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీరాముల శ్రీనివాస్ పై ఉన్న కేసులను ప్రభుత్వం వెంటనే బేషరతుగా కొట్టేయాలని డిమాండ్ చేశారు. విడుదలైన అనంతరం శ్రీరాముల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంలో ఎన్నో సమస్యలపై పోరాడడం జరిగిందని, ఇక ముందు కూడా బడుగు బలహీన బీసీల ఐక్యత కోసం ఆర్ కృష్ణయ్యతో కలిసి ఉద్యమిస్తారని శ్రీరాముల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు దేశంలో ప్రజలు అనేక సమస్యలతోటి సతమతం అవుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయాసమక ఉద్యమాలు కూడా అవసరం. రిలీజ్ అయిన తర్వాత బీసీ సంక్షేమ సంఘం, ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోటి కలిసి పనిచేయాలని అంతటి ఆలోచిస్తుంది. కృష్ణతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తుంది. శ్రీరాముల శ్రీనివాస్ గారిని ఈరోజు బెయిల్తో విడుదల చేస్తున్న సందర్భంగా ప్రభుత్వము ఆయన మీద ఉన్నటువంటి అన్ని కేసులను కూడా మాఫీ చేయాలని చెప్పి కొట్టేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆయన ఆరోగ్యము చాలా దెబ్బతిన్నది. ఆయన ఎక్కడ కూడా పోయినటువంటి పరిస్థితి. భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలంటూ పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆమె పర్యటనను అడుగడుగున అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు తీవ్రంగా ప్రయత్నించారు. యూత్ ఫెస్ట్ 2013 కార్యక్రమం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వేదికపై కూచిపూడి నృత్యం అలరించింది. పాఠశాల వైస్ చైర్మన్ శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థులపై కొన్ని ప్రైవేట్ కళాశాలలు చదువుపై ఒత్తిడి చేసి టాప్ ర్యాంకులకు పోటాపోటీగా వహిస్తున్నారని, విద్యార్థిలో ఉన్న మనోభావాలు తెలుసుకోలేకపోతున్నారని విమర్శించారు. కళాశాల ప్రిన్సిపల్ వనజ మాట్లాడుతూ విద్యార్థి కేవలం చదువుపై శ్రద్ధ కాకుండా ఒక సొసైటీలో ఎలా మంచి పేరు సంపాదించాలనే దానిపై ఈ ఫీస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. Color identity.
హెడ్లైన్స్ మరోసారి. అరకు అందాలకు పరవశించిన విద్యార్థినిలో పర్యాటక కేంద్రం వద్ద సందడి. సీఎం కిరణ్ టీడీపీ నేత చంద్రబాబుపై వైకాపా నేత విమర్శల వెల్లువ. కుప్పం సభకు హాజరైన జగన్. తెహల్కా వ్యవస్థాపకుడు అరెస్ట్. తేజ్ పాల్ ను అదుపులోకి తీసుకున్న గోవా పోలీసులు. ఐడి కార్డ్ మాత్రమే ఉండాలి. గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.